విజయనగరం జిల్లా రైతులకు పంట నష్ట పరిహారం వెంటనే ఇవ్వాలని కొమరాడ మండల కేంద్రం జూనియర్ కాలేజ్ సెంటర్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో రైతులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఏనుగులు తమ పండించుకుంటున్న పంటలను నాశనం చేస్తున్నాయని, ఏనుగుల నుండి ప్రమాదం పొంచి ఉందని తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏనుగుల నుండి రక్షణ కల్పించాలని, ఏనుగులు ఎక్కడి నుండి వచ్చాయో అక్కడికి తరలించి రైతులకు జరిగిన పంట నష్ట పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు. అటవీ శాఖ అధికారులు ఏనుగుల నుండి తమ పంటలను తమ ప్రాణాలను కాపాడి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. గడిచిన నెల రోజులుగా కళ్లికోట, దుగ్గి, గుణానుపురం గ్రామానికి చెందిన రైతులు పండించిన వరి, టమోటా, చెరకు, బొప్పాయి, జామి, అలాగే సోలార్ పంపు సెట్లను ఏనుగుల గుంపులు పూర్తిగా ధ్వంసం చేశాయని, లక్షలాది రూపాయలు నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. గడిచిన 3 సంవత్సరాలుగా ఏనుగులు శ్రీకాకుళం జిల్లా నుండి పురపాలెం నియోజకవర్గంకి వచ్చి అన్ని మండలాల పంటలు, రైతులు పండించిన పంటలు విపరీతంగా నష్టం చేసాయి. అలాగే 5 ప్యానెళ్లు కూడా తీసాయి. ఇలాంటి సందర్భంలో ఇక్కడ పరిపాలించిన వైఎస్ఆర్ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఏనుగుల గురించి ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చాలా అన్యాయం. దీనివల్ల అంటే అటవీ శాఖ అధికారులు రాత్రి పౌరులు కష్టపడినప్పుడు కూడా పూర్తిగా ఫలితం లభించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో గడిచిన 3.5 సంవత్సరాలుగా 5 చనిపోయారు, పంటలు నష్టం జరిగాయి, పైపులు పాడైపోయినాయి. ఇంత జరిగినా కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. కావున వెంటనే ఏనుగులు ఎక్కడి నుండి వచ్చి అక్కడ తరలించే విధంగా చర్యలు తీసుకోవాలి. అలాగే శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా పారిశ్ర అధికారులు కూడా సమన్వయంతో ఈరోజు ఏనుగులు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ కొమరాడ మండల కేంద్రం నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. వెంటనే ఆ విధంగా ఏనుగులు ఎక్కడి నుంచి అక్కడ తరలించే విధంగా ఇప్పటికే పంటలు నష్టపోయిన రైతులకు అన్నింటికి ఆదుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. నేను ఎలా భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాం. నా పేరు కొల్లు సామూర్తి, సిపిఎం పార్టీ మండల కేంద్రం కొమరాడ.